దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిల్లుతూ కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్కారం స్వామి. స్వామి, ఒక ప్రశ్న. తంత్ర సాధనలో సిద్ధి పొందిన వారి గురించి తెలియజేయండి. ఇప్పుడు ఎలా అంటే, ఇందులో మనము అగ్నిలో కట్టెలు వేసే కొద్దీ మండుతూనే ఉంటాయండి, అది చల్లారడం అనేది ఉండదు. ఏదో ఎన్నో జన్మల సుకృతం చేత వాళ్ళు ఎవరో ఒక్కరిద్దరు అందులో సిద్ధి పొందితే 99% పడిపోవడమే జరుగుతుంది. దాంట్లో ఇంకా అగ్నిల కట్టెలకేసి వేసే కొద్దీ మండుతుంది తప్ప, అగ్నిలు వేసినంత వరకు వేసి కట్టెలు వేయకుండా ఉంటే అది ఉన్నంత వరకు బూర్దయ్యి చల్లారుతుంది. కనుక ఈ విధంగా అందులో చాలా అది అంటే 1% మాత్రమే. కనుక అది ఎంతో కొంత సామాగ్రి అవసరము, దాంతో ధన వ్యయం ఉంటుంది, ఇతరుల మీద ఆధారపడి ఉంటుంది, శ్రమ ఎక్కువ, ఫలితము తక్కువ. కొండం దోమి ఎలకన పట్టాడంట, డైమండ్స్ దొరికితే బాగుంటుంది. అంత కొండం దోమి వరకు చూడండి ఎంత పరిశ్రమ. కనుక అంత ఇది ఉంటుంది. కనుక అది చాలా వ్యయ ప్రయాసల కోర్చింది, చాలా ఇది. పడిపోయే మార్గం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గం అనేది జాలువారే పర్వతం లాంటిది. ఆ పర్వతం ఎక్కుతుంటే జాలు నీళ్లు అదే దారదారగా వాటర్ ఫాల్స్ అంటే నీళ్లు వస్తున్నాయి పైనుంచి, పాకర బట్టి ఉంటుంది. ఎక్కితే శిఖరాన్ని అరిదోయిస్తాము, జారి పడితే పాతాళంలో పడతాం. ఆధ్యాత్మిక సాధన అనేది ఇటువంటిది. మరో ప్రశ్న స్వామి, మనం సాధనలో అంతర్లీలం కావడానికి ఎంతకాలం పట్టును? ఎంతకాలం అనేది లేదు, కానీ మనం చక్కటి ఆహార నియమాలు పాటించాలి, చక్కటి సమయం పాలన పాటించాలి, తర్వాత శాస్త్రీయమైన సాధన చేయాలి, మంచి అనుభవజ్ఞుడైన గురువు దగ్గర శిక్షణ తీసుకోవాలి, సందేహాలు తొలగించుకోవాలి. నెత్తి మీద బరువు లాంటిది సందేహం ముందుకెళ్లకుండా చేస్తుంది సాధనలో సందేహం అనేది. సందేహం తొలగించుకోవాలి, చక్కగా అందులో సాధనని అవగాహన చేసుకోవాలి, చక్కగా సమయం ప్రకారం చేయాలి, మంచి వైరాగ్యం కలిగి ఉండాలి, ప్రాణాయామ అభ్యాసం ఉండాలి, ధ్యానాభ్యాసం ఉండాలి, నిరంతరం సాధన చేయాలి. దీన్ని బట్టి మనం కాల వ్యవధి తీవ్ర నిష్ఠ చేసే వాళ్ళకేమో కాల వ్యవధి అనేది తగ్గుతుంది. తక్కువ సమయంలోనే యొక్క నిర్వికల్ప సమాధి నిష్ట అందుకొనగలుగుతారు. ఇంకా తక్కువ అంటే కొంచెము ఎక్కువ పరిశ్రమ చేయటం వాళ్ళకి ఎక్కువ టైం పడుతుంది. 10th class 10 సంవత్సరాలు చదవచ్చు, 20 సంవత్సరాలు చదవచ్చు. ఇప్పుడు కొన్ని అప్పు ఉండి విదేశాలు వెళ్ళిండండి, భార్య పిల్లలు ఫ్యామిలీని అంతా ఇక్కడనే వదిలిపోయాడు. అక్కడ ఏం చేసేస్తున్నాడు, ఈ అంత రోజు భార్య పిల్లల్ని తలుచుకొని ఏడుస్తున్నాడు, కానీ అట్లని పరిశ్రమ చేస్తలేడు, తింటున్నాడు పండుకుంటున్నాడు. అంటే ఇంకేముంటుంది, 10 ఏళ్ళైనా ఇతను అప్పులు తీరవు. అలాగే ఇంకొక అతను పోయాడు, నా భార్య పిల్లలకు దూరంగా ఇదేమి బ్రతుకు, నేను వాళ్ళతో హాయిగా జీవించక అని అక్కడ పోయి బాగా శ్రమించి కష్టపడి హార్డ్ వర్క్ చేసి 1 సంవత్సరంలో 2 సంవత్సరాల్లోనో అప్పులు తీర్చుకొని వచ్చిన వాడు, తర్వాత భార్య పిల్లలతోటి ఫ్యామిలీతోటి అమ్మ తండ్రి ఆ తాత ఫ్యామిలీతోటి హాయిగా జీవిస్తాడు కదా. అట్లా ఇది కూడా మనము తీవ్రంగా అంటే మన తీవ్ర పరిశ్రమని బట్టి అతని అది అప్పు తీర్చుకున్నాడు కదా. అలాగే ఇది కూడా మనము ఎంతెంత తీవ్ర పరిశ్రమ చేస్తుంటే అంత తొందరగా మనము సత్ఫలితాన్ని తొందరగా పొందుతాము. ఎంత స్లోగా పరిశ్రమ చేస్తే అంత తక్కువ ఎక్కువ టైం మనకు కాల వ్యవధి పడుతుంది. మరో ప్రశ్న స్వామి, మీ గురువు గురించి చెప్పండి. మహానుభావుడు ఆయన హిమాలయ యోగి అవధూతగిరి మహారాజు 155 సంవత్సరాలు జీవించారు. వారు ఒక యోగి ఆత్మకథలోని 2 శరీరాల సాధువు ప్రణవానంద స్వామి. వారు రైల్వే ఆఫీసర్ గుండి 2-3 శరీరాలతో వెళ్ళేవారు. ఋషికేశిలో గురు పూజ అప్పుడు, కలకత్తాలో గురు పూజ అప్పుడు, అలాగే కాశీలో గురు పూజ అప్పుడు ఒకేసారి దర్శనమిచ్చి ఆడ సత్సంగం కూడా చేసినారు. ఒకే సమయంలో ఒకరొకరు గందరగోళం, ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అంటే అదే సమయంలో మధ్యాహ్నము అంటే 12 గంటల సమయంలో అంతటా ఒకేసారి ఉపన్యాసం చెప్పారు, వేరువేరు ఉపన్యాసం చెప్పారు, వేరువేరుగా దర్శనమిచ్చి అక్కడే ఉండి ఆ రోజంతా అక్కడే ఉన్నారని వాళ్ళ భక్తులు చెప్పుకొని విచిత్రపోయారు. అట్లా ఎన్నో మార్లు ఆయన 2 శరీరాలతో వెళ్ళే ఋషి. ఆ వారణాసి కాశీలో చక్కగా చిన్నప్పుడే వారు గురువుని దర్శించి వారు ఎంతో వాళ్ళ సిద్ధికి ఆకర్షితుడై చిన్నప్పుడే గురుసేవ చేసుకుంటూ ఉన్నప్పుడు ఋషికేశిలో మా గురువుగారు 16వ ఏట ఉండి 20 సంవత్సరాల లోపలే తక్కువే ఉంటుంది. అప్పుడు ఋషికేశిలో ఆయన అందరి ముందల సభలో ఒక ఉపన్యాసం చెప్పి అతనికి పెన్షన్ డబ్బులు వచ్చిన వాటితోటి అందరికీ సమారాధన చేసి చక్కగా బ్రహ్మ అది యొక్క భగవద్గీతలో చెప్పినట్టుగా మనసుని హృదయంలో ప్రాణాన్ని బ్రహ్మరంధ్రంలో అనుసంధానం చేసి 1 కిలోమీటర్ వినిపించే తంతుగా ఓంకారాన్ని ఉచ్చరించి సెలవు నాయన అని చెప్పి చక్కగా మళ్ళీ నేను ఇక్కడ జన్మించి ఋషికేశిలో జన్మించి చక్కగా నేను 10 సంవత్సరాల వయసులోనే హిమాలయస్కు తపస్సుకు వెళ్తాను అని చెప్పడం వలన ఆయనకి హిమాలయస్ అంటే అప్పుడు ఆసక్తి కలిగింది. గురువుగారు కూడా మళ్ళీ ఋషికేశిలో జన్మించి మళ్ళీ 10వ ఏట హిమాలయస్కు తపస్సుకు వస్తున్నారు కదా, గురువుగారి కోసం నేను ఎదురు చూస్తుంటానని మళ్ళీ ఆయన అప్పుడే 16వ ఏటనే హిమాలయస్ వెళ్ళిపోయి చిన్న ప్రసంది గురువు అంటే చాలా ప్రేమ వారికి ఎంతో. ఎందుకంటే
ఒక చిన్న బాలుడు నుంచి గురువు దగ్గరనే పెరిగాడు కనుక ఇంకా ఆయనకు ఈ లోకమంతా నిస్సారంగా తోచింది. ఇంకా గురువు అదే గురువు లేని జీవితం ఆయనకు నిస్సారంగా తోచి ఇంకా అది తట్టుకో నిజమైన శిష్యుడు సిద్ధప్ప తట్టుకోలేడనే కదా పూలకు పంపించి సమాధైంది బ్రహ్మంగారు. అట్లాగే నిజమైన ఎక్కువ ప్రేమ ఉన్నోళ్ళు ఇప్పుడు పరమహంస యోగానంద లేనప్పుడే యుక్తేశ్వర గిరిజీ మహారాజు సమాధి అవుతాడు. ఆయన ఇండియాలోనే ఉంటాడు కానీ వేరే ఏదో టూరు వెళ్తుంటాడు, అప్పుడు ఇది అవుతుంటారు. కనుక నిజమైన ప్రేమ ఉన్నోళ్ళు తట్టుకోలేరనమాట అది. కనుక ఆ విధంగా అప్పుడు ఆ పసి బాలుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన అది తట్టుకోలేకపోయాడు. ఇంకా అది నిస్సారంగా దోసింది లోకమంతా. ఇంకా అవధూతలాగా వెళ్ళిపోయి అప్పటి దాన్ని దిగంబరంగానే ఉండి చక్కగా అక్కడే మళ్ళీ ఉండి చేసి తర్వాత పరంపరలో ఈ క్రియాయోగ గురువులందరూ కూడా ఏం చేశారంటే లాయర్ మాసే సన్యాసము ఇది అదేమి చెప్పలేను, క్రియ చేయి తరిస్తావు అని చెప్తూ వచ్చారు. కనుక లాయర్ మాసే మహాసమాధి అయిన తర్వాత ఆది శంకరాచార్య పరంపరలో అందరు గురువులు కూడా ఇప్పుడు యుక్తేశ్వర గిరి మహారాజు కానీ అలాగే ప్రణవానంద స్వామి అని వీరికి పేరు వచ్చింది కనుక అట్లా ఈ యొక్క సన్యాసం తీసుకున్నారనమాట ఆది శంకరాచార్య పరంపరలో. వీళ్ళు జూనాకాడలో సన్యాసం తీసుకున్నారు ఇప్పుడు అట్లా. అలాగే ఇప్పుడు ఈ విధంగా సన్యాస పరంపరలో క్రియాయోగలకు సన్యాస పరంపర కూడా వచ్చింది. ఈ విధంగా జూనాకాడల్ని సన్యసించారు. అలాగే ఇప్పుడు మేము యుక్తేశ్వర గిరి మహారాజు దగ్గర మేము దీక్ష తీసుకున్నప్పటికీ కూడా జూనాకాడలో పోయి సన్యసించని ఆ గురువు గారు ఆదేశిస్తేనే మళ్ళీ వచ్చి జూనాకాడలో నేను సన్యసించాను. ఎందుకంటే మన పరంపరకు జూనాకాడలో ఉంది నాయన, అక్కడ వెళ్ళి నువ్వు సన్యాసం తీసుకో, ఇప్పుడు నేను అక్కడికి రాలేను, అక్కడ ఆచార్యుడు ఉంటాడు ఇస్తాడు పోండి, ఇప్పుడు ఏ గురువు పేరు చెప్పి ఆ గురువు పేరు విన్నే తీసుకోవచ్చు కనుక ఇక్కడ తీసుకోవడం ఉంది. అట్లాగే క్రియాయోగము ఈ యొక్క ఇది అలాగే ఈ యొక్క ఆదిశంకరాచార్య పరంపరలో ఇదే మనకు ఆ కాడలో కూడా మనకు జూనాకాడ కిందికి వచ్చింది. అయితే ఇప్పుడు చక్కగా ఆ గురువుగారు ఆ విధంగా మనకు ఎన్నో టెస్టులు పెట్టి ఎన్నో ఇది చేసేసి చాలా చక్కగా మనకు ఈ యొక్క భిక్ష పెట్టింది ఆ మహానుభావుడు ఇట్లా. ఎందుకంటే వారు జీవితాంతము అక్కడ ఆ కేదార్నాథ్ వైపు అక్కడే తపస్సు చేసుకుంటూ జీవితం గడిపారు. హిమాలయాల్లో ఎక్కడ తిరిగారు, గురుస్థానం కేదార్నాథ్ అని చెప్పారు. ఇప్పటి కూడా మాకు ఎందుకంటే ఆ కేదార్నాథ్ని తలుచుకున్నప్పుడే మా హృదయం పులకిస్తుంటుంది. ఎప్పుడైనా వచ్చినా ఇట్లా వచ్చి ఆ యొక్క నీలకంఠ పర్వతాన్ని దర్శనం చేసుకొని వెళ్ళు, గురు సమాధిని దర్శనం చేసుకొని వెళ్ళు, లేదంటే ఇంకా నువ్వు రావాల్సిన అవసరం లేదు, ఇక్కడ సమాజానికి ఉపయోగపడని దక్షిణ భారత్ పంపించడం జరిగింది, ఇక్కడ తక్కువ ఉంది యోగం అనేది, ఎక్కడ తక్కువ ఉంటే ఇక్కడ చీకటి ఉంటే అక్కడ పంపిస్తుంటారు కనుక ఉత్తర భారత్తో పోలిస్తే మన దక్షిణ భారత్లో ఆధ్యాత్మికం తక్కువ కనుక ఇక్కడ మమ్మల్ని అంటే అందులో ఈ యొక్క ధ్యాన మార్గము యోగ మార్గము యోగముతో క్రియాయోగము తక్కువ కనుక దీన్ని శాస్త్రీయమైన ఋషి పద్ధతి దీన్ని 10 మందికి అందించు నువ్వు అంటే ప్రపంచం మీద పోయి సముద్రం పడదు, నీవు నీ దగ్గర కూర్చున్న దగ్గరికి కూర్చో ప్రపంచమే నీ తానుకు వచ్చి నేర్చుకొని పోతుందని గురువు గారు చెప్పారు. మేము ఎక్కడ పోయి బయట పోయి ప్రచారాలు చేయవలసిన అవసరం లేదు, ఇక్కడే ఉండి ఈ విధంగా క్రియాయోగాన్ని 10 మందికి అందిస్తూ మిగతా రోజుల్లో 29 రోజులు ధ్యానంలో గడుపుతుంటాము. ఇదే మొదటి నుంచి 15 సంవత్సరాల నుంచి మా ఇదే నియమంతో జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ విధంగా ఎందరో మహానుభావులని నాకు దర్శనం చేసుకునే భాగ్యం గురువుగారు కల్పించారు. వారి శిష్యులని దర్శనం చేసుకునేటట్టు ఇంకా వారి శిష్యులని ఆ హిమాలయ గురువు పరంపరని అన్నిటిని కూడా తెలియజెప్పి అందరినీ దర్శనం చేసుకునేటట్టుగా ఇంకెన్నెన్నో తెలియజేసేటట్టుగా మాకు ఎన్నో రహస్యాలు చెప్పారు. అది 3-4 పుస్తకాల రూపంలో కూడా రాసినాము. ఇంకా చాలా రాయని విషయాలు కూడా చాలా ఉన్నాయి స్వామి. మరో ప్రశ్న, ఒంటరిగా ధ్యానం చేయటకు భయంగా ఉంది, ఏం చేయాలి? అంటే కొంతమంది పుట్టుకతోటే సహజంగా అది వాళ్ళకి కొంత పిరికితనము భయం అనేది ఉంటుంది. ఇంకా ఒంటరిగా చీకటి గుహలు గదిలో కూర్చొని ధ్యానం చేయాలంటే ఇంకా కొంత భయపడుతుంటారు. ఎందుకంటే లైట్ ఆఫ్ చేసి చేస్తే చీకటిలో ధ్యానం మంచిది కదా, అప్పుడు ఇంకా భయపడుతుంటారు. మెల్లమెల్లగా వాళ్ళు ఏం చేయాలంటే ఓపెన్గా ఇంట్లో ఓపెన్ ప్లేస్లో మేడ మీద కానీ మిద్దె మీద కానీ ఇంట్లో కానీ చేస్తూ ధ్యానం అభ్యాసం చేసుకోండి. తర్వాత మెల్లమెల్లగా అభ్యాసమైన తర్వాత ఒక ఇంట్లో కూర్చొని చీకటి గదిలో ధ్యానం చేసుకునేటట్టు అభ్యాసం చేయండి. మెల్లమెల్లగా అది ఎప్పుడు శరీరం ఎప్పుడో ఒకసారి పోయేదే కదా, శాశ్వతమైంది కదా. ఈ అశాశ్వతమైన దేనికి మరణం, దేనికి శరీరానిక ఆత్మక, శరీరాలు ఎన్నో మారుతుంటాయి, ఆత్మ మార్పు లేనిది కదా. కనుక దీంట్లో ఇట్లా విచారణ కూడా చేయాలి, విచారణతోటి కూడా భయాన్ని తొలగించుకోనవచ్చును. ప్రాణాయామ చక్కగా చేసి చేయడం వలన ధ్యానంలో మనసు అంతర్ముఖమైనప్పుడు ఆత్మబలం మనోబలం ఏర్పడుతుంటుంది, భయము పిరికితనము ఇవన్నీ పోతుంటుంది, ఈ యొక్క సంకల్ప శక్తి పెరుగుతుంటుంది, ఏ కార్యం చేయాలన్నా మనం భయపడము, అన్నిటినీ చక్కగా చేయగలుగుతాం, మనోబలం ఆత్మబలం పెరుగుతుంటుంది. ఇది మెల్లమెల్లగా అభ్యాసం చేసుకోండి. మరో ప్రశ్న స్వామి, చిన్న బాలికలపై మానభంగాలు హత్యలు జరుగుతున్నాయి, ఋషులు దైవం ఆపొచ్చు కదా? అది ఇక్కడ ఎట్లంటే ఒక్కొక్కరు పోతనే బోర్లబడి చనిపోతాడు. ఒకడు 10 అంతస్తుల నుంచి కింద పడ్డా చావడు, చనిపోతాడా? చనిపోడు. ఎందుకంటే అతను ఆయుష్ ఉంటుంది, వాళ్ళకి ఆయుష్ ఉన్నప్పుడు ఏదో రకంగా రక్షించబడతారు. ఆయుష్ తీరినప్పుడు కొంతమంది మరణించడం కూడా జరుగుతుంది. కానీ ఇది ఎట్లయినా కానీ పాపమే ఖండించదగిందే, ఇది ఎవరు సమర్థించేది కాదు. ఎంత అజ్ఞాని కూడా దీన్ని సమర్థించడు.
ఎందుకంటే అది పాపకార్యము, అది వాళ్ళు చేసే వాళ్ళలోనూ కూడా మార్పు తీసుకొని రావాలి. అంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఆ స్థాయిలో వాళ్ళ తల్లినో చెల్లినో వాళ్ళు గుర్తు చేసుకోవాలి. ఒక స్త్రీని చూసినప్పుడు ఒక తల్లియో చెల్లో గుర్తుకు రావాలి, గుర్తు వచ్చినప్పుడు ఆ పని జరగదు. కనుక అట్లా వాళ్ళలోన ఈ యొక్క సంస్కృతిలోన మార్పు తీసుకొని రావాలి. ఇప్పుడు విద్యా విధానంలో మార్పు వచ్చింది, ఆధ్యాత్మికత తగ్గిపోయింది. ఇప్పుడు అది ఈ దీనివల్ల ఇవన్నీ కారణాలు ఎన్నో ఉన్నాయి. సామాజిక వల్ల మార్పులు ఇవన్నీ ఉన్నాయి. కనుక వాళ్ళలో ఏది చూసినా విన్నా తెలుసుకున్నా ఎంతా మంచి మంచి చెప్పేది వినేది అనేది తక్కువైపోయింది. కనుక దీనికి ఇంట్రెస్ట్ కూడా ఎవరు చూపరు. కనుక వాళ్ళని ఈ యొక్క ఆధ్యాత్మికంలో కూడా మనం, ఎందుకంటే చదువుల్లో కూడా కొంచెం ఆధ్యాత్మిక శాస్త్రాలని జోడించాలి. పూర్వకాలంలో చూడండి ఎంత విదేశీయులు పరిపాలిస్తున్నా ప్రతి చదువులో వేమన శతకము, నీతి శతకము, అలాగే ఇవన్నీ కొన్ని కొన్ని మంచి శతకాలు, మంచి మంచి రామాయణ భారత భాగాలు, భాగవతాలు, పాఠ్యాంశాలు, ఆదర్శ పురుషులు, ఋషుల చరిత్రలు కూడా పాఠ్యాంశాలుగా పెట్టేటివి, కొంతనన్నా ఇచ్చేది. ఇప్పుడు ఏమున్నది చెప్పండి? చదువులో చాలా మార్పు వచ్చింది. కనుక ఇంటి దగ్గర తల్లిదండ్రులు శిక్షణ ఇవ్వాలి. అప్పుడప్పుడు కొంతమంది గురువుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి యోగము, ధ్యానములు, ఆధ్యాత్మికంలో కొంత శిక్షణ ఇప్పించాలి. ఎందుకంటే స్కూల్లో, కాలేజీలో ఇవి ఎట్లా చెప్పరు? చెట్టాయి వంగంది మానాయి వంగున అన్నట్టుగా మొక్కాయి వంగంది మానాయి వంగదు. కనుక చిన్నప్పుడే ఇవి శిక్షణ ఇవ్వాలి, చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడే. ఇదేమో కానీ భగవద్గీత చదివితే సన్యాసి అవుతారు, ఋషుల మఠాల చుట్టూ తిరిగితే సాధువు అవుతాడు అని భయపడుతున్నారు. అర్జునుడే కృష్ణ పరమాత్మ ద్వారా స్వయంగా విన్నవాడు, సన్యాసి కాలేదు, గుర్తుపెట్టుకోవాలి. దీనివలన శరీరము మనసు ఆధీనంలో ఉంటుంది, ఏకాగ్రత పెరుగుతుంది, మనశ్శాంతి పొందుతారు, ముక్తి పొందుతారు, తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటారు. అందుకనే ధ్యానం యోగం వాళ్ళకు ప్రతి ఒక్క విద్యార్థికి ఉండాలి. అలాగే భగవద్గీత, పతంజలి సూత్రాలు, ఋషులు, ఉపనిషత్తులు ఇటువంటి పిల్లల చేత అధ్యయనం చేపియాలి. రామాయణ భారత భాగవతాలు ఇటువంటివి, ధర్మశాస్త్రాలు ఇవన్నీ ఇటువంటివి వాళ్ళకు ఇది చేయాలి. మన హైందవ ధర్మం యొక్క గొప్పతనం వాళ్ళు తెలుసుకోవాలి. దీనివలన వాళ్ళకు ఎంతో మేలు జరుగుతుంది. యువతలో చాలా మార్పు వస్తుంది. ఇట్లా విద్యా విధానంలో తల్లిదండ్రుల పెంపకంతో, తల్లిదండ్రులు ఇచ్చే సంస్కారంతో ఇవన్నీ, దీంతో కూడా కొంత మార్పు వస్తుంది వాళ్ళలో. కనుక ఈ విధంగా వాళ్ళకి ఇవన్నీ ప్రత్యేకంగా కొంత శ్రద్ధ తీసుకొని శిక్షణలు ఇవ్వాలి. ఏదన్నా అటువంటిది జరిగినప్పుడు, కఠిన శిక్షణలు తీసుకొచ్చి అమలు చేసినప్పుడు ఇంకా భయపడతారు. కొన్ని కొన్ని కఠిన నిబంధనలు, కఠిన శిక్షణలు ఎప్పుడన్నా అనుకోండి, అక్కడ ఆటోమేటిక్గా ఇది ఉంటుంది. ఇప్పుడు ఒక స్కూల్, ఒక కాలేజీ, ఒక హాస్టల్లో మంచిగా చదువుకుతున్నారంటే అక్కడ కఠిన నిబంధనలు కఠినంగా ఉంటేనే కదా. ఏదైనా కఠిన నిబంధనలు పూర్వకాలంలో, రాజుల కాలంలో ఉండేవాళ్ళు, ఉండేది. ఇప్పుడు లేవు. ఈ కఠిన నిబంధనలు ఎప్పుడైతే తీసుకొచ్చారో ఇటువంటివి జరగవు. ఒకటి, వాళ్ళలో మార్పు కోసం శిక్షణ ఇవ్వాలి. వాళ్ళకి చిన్న ప్రసందే వాళ్ళకి ఆధ్యాత్మిక అభ్యాసం చేయాలి, ధ్యాన యోగాన్ని అభ్యాసం చేయాలి. అలాగే కఠిన నిబంధనలు అమలు చేయాలి. ఎవరికైనా ఏమి అపకారం చేసినా వారి కఠిన నిబంధనలు వేశారనుకోండి, అప్పుడు ఇంకా ఇంకొక రెండవ వారు భయపడతారు. ఇట్లా ఈ రెండు రకాలతోటి మనం దీన్ని అరికట్టవచ్చు. మరో ప్రశ్న స్వామి, అన్ని కార్యాలు ఈశ్వరుడే చేయిస్తాడా? ఒకటి ఏంటంటే, ఈశ్వరుడు మన కర్మలకు, మన కార్యాలకు, దానికి ఏమన్నా మన పాపని అంటాడు, పుణ్యమని అంటాడు. ఆయన ఎవరిని ఇది చేయి అది చేయని ఆదేశించాడు. మన యొక్క అంతఃకరణము, మన యొక్క సంస్కారాలే ఆయా కార్యాలు చేయిస్తాయి, ఆయా ఫలితాలు పొందేటట్టు చేస్తాడు. ఆయన ఒక జన్మ చక్రం పెట్టాడు, ఆ యొక్క ఒక కర్మ చక్రం పెట్టాడు. అది ఏది చేసుకున్న వాళ్ళు, అది ఇప్పుడు బావి దోమేవాడు లోనికి వెళ్తాడు, గోడగట్టేవాడు పైకి వస్తాడు, పాపం చేసుకున్నవాడు నరకము, పుణ్యం చేసుకున్నవాడు స్వర్గము. పాప పుణ్యాలని అధిగమించేసి యొక్క మనము తపస్సు చేసినవాడు ముక్తి పొందుతాడు, తనను తాను తెలుసుకున్నవాడు ముక్తి పొందుతాడు. కనుక ఈ విధంగా భగవంతుడు ఎవరిది ఏది ముట్టడు, ఎవరేం పక్షపాతి కాదు, ఎవరికేమి ఇది ఆయన ఏమి ఇది చేయడు. ఒక శాస్త్రం పెట్టాడు, ఈ విధంగా నడుచుకోవాలి, ఇది చేస్తే ఈ విధంగా చేస్తే ఇది అవుతావు, ఇది పూలబాట ముల్లబాట రెండింటిని చూపెట్టాడు. భగవద్గీత అంతా చెప్పి అర్జున యతే చేతి తతాకురు, మరి చెప్పేది అంతా చెప్పినానయ్యా నీ ఇష్టం అని చెప్పాడు. ఇది అనమాట, ఇది ఆధ్యాత్మిక శాస్త్రంలో ఏ గురువు చెప్పినా, ఏ శాస్త్రం చెప్పినా ఇట్లాగే చెప్తారు. రాముడు హనుమంతుడికి కానీ, వశిష్ఠుడు రాముడికి కానీ, కృష్ణుడికి సందీప ఋషి కానీ, ఇట్లా ఈ యొక్క కృష్ణుడు అర్జునుడికి కానీ ఇట్లా ఈ విధంగా ఋషి పరంపర చెప్పేదంతా చెప్పి గురువులు యథేచితే తతాకురు అన్నారు. మతం చెప్పేది చెప్పినా ఇంకా నీకు నచ్చింది చేయి అన్నారు. ముల్లబాట పులబాట చూపెట్టినా ఇక అది నీ ఇష్టం అని శిష్యుడికే వదిలేస్తారు. బలవంతంగా ఏ గురువు ఇబ్బంది పెట్టరు. ముందల ప్లేట్లు పెట్టడమే, తినాలన్నా వద్దా అనేది నీ నిర్ణయం, అది చెప్తారనమాట. దీనివలన ఏం పోషకాలు ఉన్నాయి, ఈ ఆహారం తింటే ఎంత లాభం అనేది చెప్తాడు. ఇంకా అది తినాలేనా వద్దా అనేది శిష్యుడు నిర్ణయించుకోవాలి. కనుక ఇలాగే భగవంతుడు అనేది కూడా ఒక శాస్త్రాన్ని పెట్టారు. ఆ యొక్క దానికి కొంతమంది ఆ శాస్త్ర ప్రకారం నడుచుకున్న వాళ్ళు ఎంత గొప్ప స్థితికి వెళ్తారు అనేది, దానికి ఋషులు ఆదర్శాలు ఉన్నాయి, ఋషుల చరిత్రల ఆదర్శం ఉన్నాయి మనకి. కనుక ఇవన్నీ తెలుసుకొని ఏ మార్గం నడవాలి అనేది మనం కర్మని కూడా మార్చుకోవచ్చు.
మనం ఎందుకంటే మార్కండేయుడు 12 అని రాసివాడు, చిరంజీవి అయ్యిండు ఎందుకంటే ఋషుల సాంగత్యం చేత ఋషులు చేసిన సాధన వలన ఋషులు ఆజ్ఞ అయినాడు గనక. కనుక మనం యొక్క పూర్వ కర్మల్ని మార్చుకోవచ్చు, మన మనసుని మార్చుకోవచ్చును. మన యొక్క ఇప్పుడు ఇక్కడ వెళ్ళాలనుకున్న వాళ్ళం అనుకోండి, ఇంకో రూట్ వెళ్ళడానికి మన మనసులోనే ఉంది అది. అంటే దానికి మంచి సజెషన్ ఇచ్చే మంచి మార్గదర్శకం చెప్పే ఆ గురువుని అనుసరించి ఆ విధంగా మనం వెళ్ళవచ్చు. అది మన చేతిలో ఉంది. మన కర్మ గతంలో జరిగిపోయింది, గత జన్మది మన చేతిలో లేదు. గతంలో జరిగిపోయిన జీవితం మన చేతిలో లేదు, వర్తమానం మన జీవితంలో ఉంది. వర్తమానాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలంటే ఋషులు, యోగులు, ఆత్మజ్ఞానులు చెప్తారు. ఆ శాస్త్రాలు ఉన్నాయి, అవి ఉన్నాయి. దాని ప్రకారంగా నడుచుకుంటే మనం ఈ వర్తమానాన్ని సద్వినియోగం చేసి ముక్తాత్ములం అవుతాము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.